ఆరాధించేదం దేవాది దేవుని రండి కీర్తించేదం రాజాది రాజుని చేతులం పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం క్రీస్తు నాథుని. హల్లెలూయా, అందరూ కలిసి హల్లెలూయా 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 సారి. హల్లెలూయా సర్వమును సృష్టించి పరిపాలించి నడిపిస్తున్న మా పరలోక తండ్రి, మానవ రక్షకుడవైన మా యేసయ్య, మమ్మల్ని పరిశుద్ధాత్మకు తగినటువంటి ఆలయముగా మార్చిన పరిశుద్ధాత్మదేవ, మీకే వందనములు, మీకే స్తోత్రము. ఈ ఆరాధనలో సజీవుడమైన మా విమోచకుడు వేంచేసి ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నామయ్యా. మాకు ఈ శనివారం ప్రసాదించినందుకు మీకే స్తోత్రము. దేవా, ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి ఈ బిడ్డలందరినీ, వారి కుటుంబాలను నడిపిస్తున్న మా టీం మెంబర్స్ని, ఒక్కొక్కరిని పేరు పేరున ఇదిగో నీ పాదాల చెంత సమర్పిస్తూ ఉన్నాం. ప్రభువా, మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మా శరీర మనస్సు ఆత్మలను మీ స్వాధీనములో తీసుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీ ప్రసన్నతను పొందుకోవటానికి
నీ అభిషేకాన్ని మేము పొందుకోవటానికి మమ్మల్ని నీ అగ్నితో శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం. మీ వాక్యముతో శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు కలుగునుగాక. అమ్మా మరియ తల్లి, నీ బిడ్డలైన మా కొరకై ప్రార్థించుని విడుకుంటున్నాం. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. శ్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా సంతోషముతో ఈ శనివారం నాడు మీ అందరినీ కూడా ఈ ఆరాధనలో పాల్గొవటానికి, దేవుని వాక్యాన్ని ఆలకించటానికి, పరిశుద్ధ బలి పూజని అర్పించటానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. మనము ఈ రోజు నుండి ఒక కొత్త అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఇంకొక సిరీస్ మనం ప్రారంభిస్తూ ఉన్నాం. అదేంటంటే, నాలుక నెప్పు వంటిది అనేటువంటి కొత్త అంశం. ద టంగ్ ఈజ్ లైక్ ఎ ఫైర్. బిడ్డలారా, ఇది కేవలము ఒకరోజు మాత్రము మనము ధ్యానించి ముగించే ఒక అంశం కాదు. రాబోయే కొన్ని రోజులలో మనము ఈ అంశాన్ని చాలా లోతుగా ధ్యానించబోతూ ఉన్నాం. ఎందుకంటే తల నుండి అది కాళ్ళ వరకు ఒక మనిషి శరీరములో దేవుడు వంతల అవయవాలు ఇచ్చి ఉన్నారు. ఈ అవయవాలన్నిటిలో చాలా శ్రేష్టమైనటువంటి, ముఖ్యమైనటువంటి, ఒక మనిషి ఎక్కువగా వాడుతున్నటువంటి ఒక అవయవమే నాలుక, ద టంగ్. అందుకే ఈ అవయవాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం మనకి ఏం నేర్పిస్తూ ఉంటుంది. ఈ నాలుక అనే ఒక అవయవాన్ని మనిషి ఎలా వాడుకోవాలి, ఈ నాలుక అనే అవయవం వలన మనము ఎలా దీవెనలు ఆశీర్వాదములు మేలు పొందుకుంటాము, అలాగే ఈ నాలుక అనే ఒకే అవయవం వలన ఎలా శాపము, ఎలా శిక్ష, ఎలా పతనము, ఎలా వినాశనానికి ఒక వ్యక్తి గురి అవుతారు అని మనము ధ్యానించబోతూ ఉన్నాం. అందువల్ల మీ దగ్గర బైబిల్ ఉంటే ప్రియబడ్డారా, నేను ఈ వాక్యం బోధిస్తూ ఉండగా మీరు కూడా ఈ బైబిల్ని తీసి మీరు చదవండి. లేకపోతే మీ శ్రద్ధతో మీరు నాతో పాటు శ్రద్ధతోనూ భక్తితోనూ ఈ వాక్యాన్ని మీరు వినండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 బిడ్డలారా, మీకు బాగలేనప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. మీకు తలనొప్పి ఉన్నా, మీకు జ్వరం ఉన్నా, మీకు కిడ్నీ ప్రాబ్లం ఉన్నా, గుండె సంబంధమైన, హార్ట్ సంబంధమైన, లేదా శరీర అవయవాలలో మీకు ఏమైనా ఒక రోగముతో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ప్రియులారా, డాక్టర్లు మీ కళ్ళు చూస్తారు. రెండవదిగా ఆ అను, ఆ అను అని చెప్పి మీ నాలుక చూపిమంటారు.
ఇప్పటి వరకు మీ నాలుక ఒక్కసారైనా ఒక్క డాక్టర్ని కూడా చూపలేని ఎవరైనా ఉంటే ఒకసారి ఆలోచించుకోండి. ఏ ఒక్క డాక్టర్కి కూడా నేను నా నాలుక చూపించలేదు అని అనుకున్న వాళ్ళు మీరు ఎవరైనా ఉన్నారా? డాక్టర్లకి తప్పకుండా మీ నాలుక మీరు చూపిస్తారు. నా ప్రశ్న ఒకటే పెట్టలారా, ఒక జ్వరముతో బాధపడుతున్న వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎందుకు డాక్టర్ నాలుక చూపించమంటాడు? గుండె జబ్బుతో బాధపడుతున్న వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఎందుకు నాలుక చూపించమంటాడు? కిడ్నీ సంబంధమైన కానీ వేరే ఏదైనా ఒక రోగంతో బాధపడుతున్న ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎందుకు డాక్టర్ నాలుక చూపించమంటాడు? నాలుగతో డాక్టర్కి ఏం పని అని మీరు అనుకుంటారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ద టంగ్ షోస్ ద హెల్త్ ఆఫ్ ఎ పర్సన్. అనగా నీ నాలుక డాక్టర్లు చూస్తే ఆ డాక్టర్కి కరెక్ట్గా అర్థమవుతుంది నీవు ఎంత ఆరోగ్యము కలిగి ఉంటున్నావు, నువ్వు ఎంత క్షీణముతో ఉన్నావు, నువ్వు ఎంత బలముతో ఉన్నావు, నువ్వు ఎంతగా రోగివై ఉన్నావు. నీ హెల్త్ కండిషన్ ప్రియులారా కేవలం నీ నాలుక చూస్తేనే ఆ డాక్టర్కి అర్థమవుతుంది. ఒక మనిషి ఆరోగ్యము నీ నాలుగలో డాక్టర్ చూస్తూ ఉన్నారంటే ప్రియులారా ఒక మనిషి స్వభావం, ఒక మనిషి క్యారెక్టర్ నీ నాలుగ నుంచి వెలువడుతున్నటువంటి మాటలలో వాక్కులో ఉన్నాయి. డాక్టర్కి ఆరోగ్యము సరిగా చూసుకోవటానికి, చికిత్స చేయటానికి నాలుక ఎంత అవసరమో, ఒక మనిషి స్వభావం క్యారెక్టర్ తెలుసుకోవటానికి నాలుక నుంచి వెలువడుతున్నటువంటి ప్రతి వాక్కు కూడా అంతగా అవసరమైనటువంటిది ప్రియబడలారా. అందుకే తెలుగులో ఒక సామెత ఉందండి, నోరు బాగుండే ఊరు బాగుందంటారు. ప్రియబడలారా, ఒక ఆశ్చర్యకర సంఘటన నేను బైబిల్ నుంచి మీతో పంచుకుపోతూ ఉన్నా. అపొస్తలుల చర్యలు 2:1-5 వరకు వచనాలు మీ అందరికీ సుపరిచితమైనటువంటి ఒక సంఘటన. అదేంటంటే, పైగదిలో ఎడతెగగా ప్రార్థిస్తున్న అపొస్తలుల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు అగ్నిజ్వాలగా దిగివచ్చినటువంటి ఈ సంఘటన మీకు బాగా తెలుసు. అందువల్ల నేను ఇక్కడ చదవటం లేదు, కానీ అందులో నాకు ఒక అంశం కావాలి. అది ఎక్కడ ఉందండి ప్రియపిల్లారా? మనం చదువుతూ ఉన్నాం, 3వ వచనం మాత్రం ఒకసారి విందామా. అప్పుడు అగ్నిజ్వాలలు నాలుకల వలె వ్యాపించి అక్కడ ఉన్న ఒక్కొక్కరు వైపు నిలుచుట వారికి కనబడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలాగా ఒక్కొక్కరిపై వచ్చి నిలచుట వారికి కనపడును అని వాక్యం పలుకుతూ ఉంది. అనగా ఆదిమ క్రైస్తవ సంఘములో పైగదిలో అపోస్తలులపై పరిశుద్ధాత్మ నాలుకలాగా దిగి వచ్చింది. ప్రియపిల్లారా, పరిశుద్ధాత్మకి దిగి రావటానికి వేరే ఎన్నెన్నో మార్గాలు ఉన్నాయి, వేరే ఎన్నెన్నో అవయవాల రూపములో ఆత్మదేవుడు దిగి రావచ్చు. కానీ ప్రశ్న ఒకటే, ఎందుకు తల నుండి అధికాల వరకు మనిషి శరీరంలో ఎన్నో అవయవాలు ఉంటే కేవలం బిడ్డలారా నాలుక రూపములు ఎందుకు పరిశుద్ధాత్మ వారిపై దిగి వచ్చును అని మనం ప్రశ్నిస్తే ప్రియబిడ్డలారా, ఈ 12 మంది అపొస్తలులు పరిశుద్ధాత్మచే అభిషేకించబడ్డది అని బయట ప్రపంచం తెలుసుకోవటానికి దేవుడు వారి నాలుకను వాడుకున్నారు. వారు ఏం చేసేవాళ్ళు?
పరిశుద్ధాత్మ నాలుక రూపములో వారి పెదికి వచ్చినప్పుడు బిడ్డలారా వాక్యం పలుకుతూ ఉంటుంది పరిశుద్ధాత్మ వారికి అభిషేకము ప్రసాదించిన కొలది వారు భాషలలో మాట్లాడసాగను భాషలో మాట్లాడాలంటే ప్రియపిల్లారా నాలుక వారికి కావాలి ఈ నాలుకతో వారు రకరకాల భాషలో మాట్లాడుతూ ఉండగా అక్కడ గుమిగూడినటువంటి యూదులందరికీ దేవుని పరిశుద్ధాత్మ శక్తి ఏంటో దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం ఏంటో ఈ అపోస్తలులు పనిచేసినటువంటి ఆ ఆత్మ నాలుక రూపములో ఎలా వారికి ఒక సాక్షిగా మారిందో అని యూదులు అందరూ తెలుసుకున్నారు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా అందుకే తర్వాత మనము 14 నుంచి ముందుకు చదివితే పేత్రు లేచి నిలబడి ఆయన మొదటి ప్రసంగము చెప్పన ఆరంభించును ఆయన నాలుగతో మాట్లాడటం ప్రారంభించాడు ఆ మాటలలో ప్రియపిల్లారా ఆదిమ క్రైస్తవ సంఘం స్థాపించబడటానికి ఆదిమ క్రైస్తవ సంఘములో అభిషేకము ప్రజలు తెలుసుకోవటానికి ఆత్మ ఎన్నుకున్నటువంటి అవయవమే నాలుక నోరు ఈ పెదవులు ఈ నాలుక నీ నోరు ప్రియపడలారా నీకు రక్షణ పొందటానికి కూడా అవసరం అనగా నేను ఫస్ట్ చెప్పాను డాక్టర్లకి నీ నాలుక కావాలి ఓకే రెండవదిగా ఆదిమ క్రైస్తవ సంఘ ప్రారంభ దశలో కూడా ఆత్మ నాలుగు రూపములు దిగి వచ్చును మూడవదిగా ప్రియపడలారా నీవు రక్షణ పొందుకోవాలంటే నీ రక్షణకి నీ నాలుక నీ పెదవులు ఎంతో అవసరమై ఉన్నది అని రోమపత్రిక తీసుకున్నాం 10వ అధ్యాయము 9వ వచనములో ప్రియపడలారా మనం చదువుతూ ఉన్నాం ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు అని నీవు నీ పెదవులతో ఒప్పుకొని నాలుగతో అతను నీవు కన్ఫెస్ చేయాలి దీనికి రక్షణ పొందుకోవటానికి నాలుక పెదవులు అవసరం వాక్యం ఇందామా 9వ వచనములో నీ నోటితో యేసు ప్రభువని ఒప్పుకొని నీ నోటితో నీ నాలుగతో నీ పెదవులతో యేసు క్రీస్తుని ప్రభువని నీవు ఒప్పుకొని మృతుల్లో నుండి దేవుడు ఆయనను లేవనెత్తునని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షించబడుదువు ప్రియులారా రెండు కార్యాలు ఉన్నాయి ఒకటి హృదయములో నీవు విశ్వాసం కలిగి ఉండాలి రెండవదిగా ఏదైతే నీ హృదయములో విశ్వసిస్తూ ఉన్నావో నీవు నమ్ముతూ ఉన్నావో దానిని నీ నాలుగతో పెదవులతో నువ్వు ఒప్పుకుంటే నీకు రక్షణ అనగా ప్రియపిల్లారా రక్షణకి నీ నాలుగ నీ పెదవులు ఎంత ముఖ్యమైనటువంటి అవయవమని వాక్యం పలుకుతుంది అంతే మాత్రం కదా ప్రియపిల్లారా ఈ నాలుగ నుంచే అన్ని రకాల పరిశుద్ధాత్మ వరములు కూడా ప్రారంభిస్తూ ఉన్నాయి ఎందుకంటే గిఫ్ట్స్ ఆఫ్ టాంగ్ భాషా వరములో ఒక వ్యక్తి నాలుగతోనూ పెదవులతోనూ మాట్లాడుతూ దేవుని స్తుతిస్తూ ఉండగానే భాషా వరం ప్రియపడలారా మిగిలిన అన్ని పరిశుద్ధాత్మ వరాలకి ఒక డోరు లేదా ఒక ద్వారమని మనం తెలుసుకుంటున్న పరిశుద్ధ బైబిల్ నుంచి ఈ నాలుగ భాషావరముతో మాట్లాడుతూ భాషలలో స్తుతిస్తూ ప్రియపడలారా అన్ని రకాల వరములు ఒక వ్యక్తి పొందుకుంటారు నేను ఈ డివైన్ మెసేజ్ సెంటర్లో 9 రోజులు పరిశుద్ధాత్మ నవదిన నొవేన ప్రార్థన నడిపించినప్పుడు నేను ఈ భాషా వరమును గురించి గిఫ్ట్స్ ఆఫ్ టాంగ్ను గురించి నేను చక్కగా బోధించాను దీని గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్రియపిల్లారా పరిశుద్ధాత్మ 9 రోజుల నవదిన నొవేన ప్రార్థనలో గిఫ్ట్ ఆఫ్ టాంగ్ అండ్ గిఫ్ట్ ఆఫ్ ప్రాఫసీ అనేటువంటి ప్రియపిల్లారా ఈ అన్ని వరములు ఒక వ్యక్తిలో పనిచేయాలంటే నాలుగ పెదవులు ఎంతో అవసరమై ఉన్నది అని మనం ఆల్రెడీ ధ్యానించుకున్నాం ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా
Praise the Lord. దేవుడు యెరమ్యా ప్రవక్తని ఎన్నుకున్నాడు, జాతులకు అతన్ని ప్రవర్తగా నియమించాడు. ప్రియులారా, యెరమ్యా ప్రవక్తతో దేవుడు పలికిన ఒక మాట ఉంటుంది. యెరమ్యా ప్రవక్త గ్రంథం 15వ అధ్యాయము మనము 19:22 చదివితే, యెరమ్యా ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన సందేశములో ఈ నాలుక సంబంధమైనటువంటి పనులు, ఒక వ్యక్తి దీవెనలు ఆశీర్వాదం పొందటానికి అలాగే శాపము వినాశనానికి కూడా కారణమవుతుంది అని 19:22 వచనాల్లో ఉన్నాయి. మీరు ఒక శ్రద్ధతో ఈ వాక్యాన్ని వినండి. నా మాటలకు ప్రభు ఇట్లనెను, నీవు తిరిగి వత్తువేని నేను నిన్ను మరలా స్వీకరించి నా సేవలో చేర్చుకుందును. నీవు నీ నికృష్ట భావములను విడనాడి ఉదాతత్తమైన సందేశమును చెప్పిదవేని నేను నిన్ను మరలా నా ప్రవక్తగా చేసుకుందును. అప్పుడు ప్రజలు మరలా నీ వద్దకు వత్తురు, నీవు వారి వద్దకు వెళ్ళనక్కరలేదు. నేను నిన్ను ఈ ప్రజలకు లొంగని ఇత్తడి ప్రకారముగా చేయుదును. వారు నీతో పోరాడుదురు గాని నిన్ను గెల్వచాలరు, నేను నీకు తోడుగా నుండి నిన్ను రక్షింతును. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ 19:22 వర్సెస్లో దేవుడు యెరమ్యా ప్రవక్తకి 4-5 మంచి మాటలు బోధిస్తూ ఉన్నాడు, నేర్పిస్తూ ఉన్నాడు. 1 ఏంటంటే, నీవు మాట్లాడినటువంటి మాటలు అమూల్యమైనటువంటి మాటలుగా ఉంటే, అంటే పనికిరాని వృద్ధమైనటువంటి మాటలు మాట్లాడకుండా నీవు ఏదైతే అమూల్యమైనటువంటి మంచి మాటలు మాట్లాడుతూ ఉన్నారో, వింటానికి ఇంపమ్మగా ఉన్నటువంటి మాటలు మాట్లాడుతారో, వృద్ధమైనటువంటి మాటలు మాట్లాడకుండా నువ్వు ఉంటావో, నీ నోరును నీ నాలుకను నా నాలుకగా నేను వాడతా. ప్రియులారా, ఎంత గొప్ప మాట చూడండి. నీ నాలుకను నీ నోరును నీ పెదవులను నేను నా నోటులాగా నా నాలుగలాగా నా పెదవులాగా వాడుకుంటాను. ఎప్పుడు వాడుకుంటాడు? నీవు వృద్ధమైన మాటలు మాట్లాడకుండా ఉంటే, పనికిరాని మాటలు మాట్లాడకుండా ఉంటే, పాపకరమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఉంటే, ఇంగ్లీష్లో ఏముందంటే ప్రియపిల్లారా, ప్రెషియస్ వర్డ్స్ అని ఉంటుంది. అనగా అమూల్యమైనటువంటి మంచి మాటలు మాత్రం నీవు మాట్లాడితే నేను నీ నోటిని నా నోరుగా నేను వాడుకుంటా. ఇది 1 ప్రియ సహోదరి, ప్రియ సహోదరు. అలా నీ నోటిని నా ఒక ఉపకరణంగా, ఒక పాత్రగా నేను వాడుతూ ఉన్నప్పుడు, నీ దేశ ప్రజలు, నీ శత్రువులు నీకు విరుద్ధంగా వారు పోరాడతారు. ఎందుకు? సత్యం మాట్లాడేవాడిని, నీతి నిజాయితీగా ప్రవర్తించేవాడిని, అబద్ధాలు మాట్లాడకుండా ఉన్నవాడిని, వృద్ధ మాటలు మాట్లాడకుండా ఉన్న వాళ్ళని ప్రియపిల్లారా అనేక మంది ద్వేషిస్తారు. అనేక మందికి అది నచ్చదు. నిజం మాట్లాడితే మనిషికి నచ్చదు, స్ట్రైట్గా మాట్లాడితే నచ్చదు, వృద్ధ మాటలు మాట్లాడకుండా ఉంటే నచ్చదు. అందువలన ఏం చేస్తారు? మనుషులు నీకు వ్యతిరేకంగా తిరుగుతారు, నీకు అగెయిన్స్ట్గా వారు పోరాడుతారు, కానీ వారు నీకు విరుద్ధంగా విజయం మాత్రం సాధించలేరు. ఏలైనా నేను నీతో ఉండి నీ తరపున పోరాడి నీకు విజయం ప్రసాదిస్తానని ప్రియులారా యెరమ్యా ప్రవక్త ద్వారా దేవుడిచ్చిన సందేశం ఇదే.
అనగా నీ మాటకి బలం కావాలంటే, నీ మాటకి శక్తి కావాలంటే, నీ మాటలో కార్యం జరగాలంటే సాధించాలంటే ప్రియులారా నీ నోరు దేవుని నోరుగా దేవుని మాటగా నీవు సమర్పించాలి. వాక్యంపలకుతుంది ఒక మంచి పాట ఉందండి, నీ మాటకు బలమున్నది యెషయా యెషయా బలమున్నది, నీ మాటకు బలమున్నది యెషయా యెషయా బలమున్నది. ఇది యాక్చువల్లీ నాకు నచ్చిన ఒక మంచి పాట. ఇప్పుడు పాడే టైం లేదు కాబట్టి నేను పాడలేదు. ప్రియపడలారా, ఎందుకు దేవుని నోటి నుంచి వచ్చిన మాటలకి బలమున్నది బిడ్డలారా? ఎందుకు ఆయన పలికిన మాట అలా జరిగింది ప్రియపడలారా? ఆ మాటకున్నటువంటి శక్తి అది, అభిషేకం అది. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎన్నో వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాం మనం ప్రియపడలారా. అలా వ్యర్థమైనటువంటి యూస్లెస్ మాటలు మాట్లాడుతున్నటువంటి ఒక వ్యక్తి నాలుగును పెదవులను నోటిని దేవుడు ముట్టుకోలేడు, దేవుడు వాడుకోలేడు, దేవుడు ఆ మాటని బలమైనటువంటి మాటలుగా మార్చలేడు, చేయలేడు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా అని అర్థం. అందుకే మన పరిశుద్ధ గ్రంథంలో ప్రియపడ్డారా మనకు ఒక మంచి ఉపదేశం ఇస్తూ ఉంటుంది. కీర్తన గ్రంథము 39:1 బిడ్డలారా, కీర్తన గ్రంథము 39:1 ఒక వ్యక్తి ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఒక వ్యక్తి తన యొక్క మాటల యందు, తన వ్యవహారమందు, తన సంబంధాలలో కూడా ఎంత చక్కగా జాగ్రత్తగా ఉంటాలో అని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. విందామా 39:1 నేను నా కార్యములను గురించి జాగ్రత్త పడుదును, నేను నా కార్యముల గురించి జాగ్రత్త పడతాను, నా నాలుకతో పాపము కట్టుకొనకుండా ఉందును. దుష్టులు చేరువులో ఉన్నప్పుడు నా నోరు కళ్ళముతో మూసుకుని ఉందునని చెప్పి తిని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, ఒక మంచి సెయింగ్ ఉంది ఇంగ్లీష్లో, అదేంటంటే నీ ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలను, 10 మందిలో ఉన్నప్పుడు నీ మాటలను నీ జాగ్రత్తగా చూసుకో అని ఉంటుంది. ఇది చాలా అర్థవంతమైనటువంటి ఒక మాట. బీ వాచ్ఫుల్ యువర్ థాట్స్ వెన్ యు ఆర్ అలోన్ అండ్ బివేర్ ఆఫ్ యువర్ వర్డ్స్ వెన్ యు ఆర్ ఇన్ ద క్రౌడ్. ఇది రెండు మనిషికి ప్రమాదకరమైనది. ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు ఒక్కదానవే ఉన్నప్పుడు నీ మనస్సులో ఎలాంటి ఆలోచనలు నడుస్తూ ఉన్నాయి, ఎలాంటి భావాలు కలుగుతూ ఉన్నాయి నీలో, ఎటువంటి థాట్స్ నీలో వస్తూ ఉన్నాయి అని. ఒంటరిగా ఉన్నప్పుడు, ఒక్కదానవే ఉన్నప్పుడు నీ ఆలోచనలను గురించి జాగ్రత్త పడాలి, నంబర్ వన్. నంబర్ టూ ఏంటంటే, 10 మందిలో ఉన్నప్పుడు, మనుషులతో మాట్లాడుతున్నప్పుడు నీ నోటి నుంచి ఎలాంటి మాటల్ని మాట్లాడుతూ ఉన్నావు, ఏమేమి పదాలు బయటకు వస్తూ ఉన్నాయని నీ నోటిని కూడా జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా. దిస్ ఈజ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇది రెండు ఒక వ్యక్తి కాపాడగలిగితే ఏంటి, ఒంటరిగా ఉన్నప్పుడు, ఒక్కదాని ఉన్నప్పుడు నీ ఆలోచనలు, 10 మందిలో ఉన్నప్పుడు నీ మాటలు, ఇది రెండు ఒక వ్యక్తి జాగ్రత్తగా చూసుకుంటే ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, కీర్తన 39:1 ప్రకారము నీవు నోటితో పాపం కట్టుకుంటా ఉంటావు, జాగ్రత్త పడుతూ ఉండాలి అని అర్థం. ఒక రోజుకి 24 గంటలు ఉన్నాయి బిడ్డలారా, ఒక నెలకి 30-31 రోజులు ఉన్నాయి,
ఒక సంవత్సరానికి 365 దినాలు ఉన్నాయి. ప్రియులారా, ఉదయం నుంచి మంచం నుంచి లేచినప్పుడు మొదలుకొని తిరిగి రాత్రి మీ మంచంకి పడుకున్న వరకు బ్లా 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 నరములేని నాలుక అంటారు బిడ్డలారా, ఎముకలేని నాలుక అంటారు. అటువంటి నాలుకతో ఎన్నెన్నో మాటలు మాట్లాడుతూ 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 ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే కొంతమంది నిద్రపోతూ ఉన్నప్పుడు కూడా మాట్లాడతారు. నిద్రపోతూ ఉన్నప్పుడు కొంతమంది మాట్లాడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను నిద్రలో మాట్లాడుతున్న వారిని కూడా చూశాను, విన్నా. నేనేమంటున్నా అంటే ప్రియపిల్లారా, నీవు పాపం కట్టుకుండా ఉండాలండి. పాపం కట్టుకుండా ఉండాలంటే నీ నాలుగును జాగ్రత్తగా చూసుకోవాలి. నీ మాటల గురించి జాగ్రత్త పడాలి. ఇది ప్రియులారా ప్రతి ఒక్క మనిషికి చాలా చాలా అవసరం. అలాగే అదే అధ్యాయంలో మనం చదువుతామా 11వ వచనంలో కూడా ప్రియులారా ఒక మాట ఈ కీర్తన 39వ అధ్యాయంలో మనము చదువుతాం 11వ వచనం బిడ్డలారా. నీవు నరుని పాపములకు గాను అతనిని చివాట్లు పెట్టి దండింతువు, అతడు అభిమానించు వాని నెల్ల నీవు చెమ్మెట వలె నాశనము చేయుదువు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, గమనించండి, నీవు నాలుగతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక్కొక్క పాపం కట్టుకుంటుంటే వాక్యం పలుకుతుందంటే ఏదైతే నీకు ప్రీతికరమైనదో ఏదైతే నీకు ఇష్టమైనదో అవి అన్నిటినీ కూడా నీ పాపానికి తగినటువంటి పనిష్మెంట్గా శిక్షగా చెమ్మట్ట పురుగు వలె దేవుడు నీ నుంచి తీసివేస్తాడు, నాశనం చేస్తాడంటున్నాడు. అంటే ఒక్కొక్క మనిషికి ఇష్టమైనది చాలా ఉన్నాయి, నాకు నచ్చినది చాలా ఉన్నాయి, కానీ ఏం చేస్తాడు దేవుడు, నీ నాలుగతో పాపం కొట్టుకుంటూ ఉంటే దేవుడు ఒక్కొక్క మనిషి నాలుగను మాటలను హృదయాన్ని అన్నిటినీ పరిశీలిస్తూ ఉండగా దానికి తగినటువంటి ప్రతిఫలం శిక్ష దేవుడు విధిస్తూ ఉండగా ఏదైతే నీకు ప్రీతికరమైనదో నీకు కావాలో నీకు చాలా దగ్గరగా ఉన్నదో అది లేకుండా ఏదైతే నీవు జీవించలేదో బతకలేవో అతి దేవుడు నీ నుంచి చీల్చేస్తారంట, నీ నుంచి తీసివేస్తారంట. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందుకే ఈ నాలుక విషయం మీద మాట్లాడుతున్న విషయం మీద ఒక వ్యక్తి జాగ్రత్త పడాలని ప్రియపడారు వాక్యం మనకు మళ్ళా మళ్ళా హెచ్చరిస్తూ ఉంటుంది. నేను ఏమేమి మాట్లాడుతున్నాను, నేను ఏమేమి విషయాల గురించి నేను మాట్లాడుతున్నాను, ఒక విషయం పాపం కట్టుకుంటున్నానా లేదా అని ప్రతి ఒక్క మనిషి ఆలోచించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎందుకు ప్రియపడారా ఈ నాలుక విషయం మీద మాట్లాడే విషయంలో జాగ్రత్త పడాలంటే మనకి నోటి నుంచి వచ్చినటువంటి మాటల వలన మాత్రమే ప్రియపడారా ఒక వ్యక్తి ఆ మాటల యొక్క ఫలితాన్ని పొందుకుంటారు. నీకు కీర్తి అపకీర్తి రెండు కూడా నీ మాటల వలన వస్తూ ఉన్నాయి. కీర్తి అపకీర్తి నీ నోటి నుంచినటువంటి నాలుగు వలన నీకు వస్తూ ఉన్నాయి. తీసుకున్నప్పట్లారా సామెతల గ్రంథము, బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్, సామెతల గ్రంథము 13వ అధ్యాయం మనం తీసుకుంటే అక్కడ 2:3-2 వచనాలు మనం ఒకసారి విందాం. ఈ మాటలు మన నోటి నుంచి మనం వాడుతున్న ఒక్కొక్క పదాలు ప్రియపడారా మనకి ఎలాంటి బ్లెస్సింగ్స్ తీసుకువస్తూ ఉన్నాయి, ఎలాంటి శాపము తీసుకువస్తూ ఉంటుంది, ఎలాంటి ఆశీర్వాదం మనకు తీసుకువస్తూ ఉంటుంది, ఎలాంటి కీడు మనకు తెచ్చి పెడుతూ ఉంటుంది. మనము నోటి నుంచి నోరెత్తి మాట్లాడే మాటల వలన ఇది జ్ఞానం కలిగినటువంటి మాటలు. విందామా 2:3 వచనాలు.
మంచివాడు తన వాక్కు వలన సత్ఫలితమును అనుభవించును. ప్రియులారా, మంచివాడు మంచివాడు నోటి నుంచి మాట్లాడే మాటల వలన తనకి తగిన సత్ఫలమును పొందుకుంటారు. ఇంకా చెడ్డవాడు దౌర్జన్యం చేయటకే కాచుకొని ఉండును. దౌర్జన్యం చెడ్డవాడు. ప్రియులారా, యేసుక్రీస్తు చక్కగా ఒక వ్యక్తి ఎలా ఉంటాడు, ఒక వ్యక్తి క్యారెక్టర్ ఏంటి అనేటువంటి అంశం మీద మనకి చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నేను ఈ వాక్యానికి మళ్ళా తిరిగి వస్తాను. దానికి ముందుగా ప్రియపిల్లారా, మనము తీసుకుంటామా లూకాసు వార్త తీసుకుంటే ప్రియపిల్లారా, అక్కడ 6వ అధ్యాయంలో చక్కగా ఒక మాట యేసుక్రీస్తు పలుకుతూ ఉన్నాడు. 43 నుంచి 45 వచ్చిన ఒకసారి విందామా. లూకాసు వార్త 6వ అధ్యాయము 43 నుంచి 45 వరకు. మంచి చెట్టు చెడ్డ పండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఇయ్యజాలదు. పండును బట్టి ప్రతి వృక్షము గుర్తింపబడును. ముండ్ల పొదల నుండి అత్తి పండ్లు లభింపవు, కురింద పొదల నుండి ద్రాక్ష పండ్లు లభింపవు. సజ్జనుడు తన సత్కార్యం నుండి సత్వస్థ వస్తువులను తెచ్చును, దుర్జనుడు తన దుష్కార్యము నుండి దుర్వ్యస్థ వస్తువులను తెచ్చును. ఏలైనా హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును. ప్రియులారా, ఈ 45వ వచనం చాలా ముఖ్యమే. యేసుక్రీస్తు ఒక మంచి ఉపమానం ముందుగా చెప్పి ఏమంటున్నాడు, ఫలమును బట్టి చెట్టును అర్థం చేసుకుంటావు నువ్వు. మంచి చెట్లు చెడు ఫలము ఇయ్యదు, చెడు చెట్లు నీకు మంచి ఫలము కూడా ఇయ్యదు అని యేసుక్రీస్తుకి ఉపమానం పలికి మనిషి వ్యక్తిగత ఒక్కొక్కరి జీవితం గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు, మంచివాడు మంచి వ్యక్తి తన ఘోషాగారం వంటిదైనటువంటి హృదయము నుండి మంచి మాటలు, మంచి పదాలు, మంచి వాక్యములు మాట్లాడుతూ ఉంటాడు. కానీ చెడ్డవాడు తన హృదయం అనేటువంటి ఘోషాగారం నుండి చెడు మాటలు, అబద్ధ మాటలు, కీడు కలిగించు మాటలు అలాంటి వారు మాట్లాడుతారు. చివరికి ప్రియులారా, యేసుక్రీస్తు పలికిన మాట ఉంటుంది, ఫ్రమ్ ది అబండెన్స్ ఆఫ్ ద హార్ట్ మౌత్ స్పీక్స్. అంటే నీ హృదయములో ఏదైతే నింపబడి ఉన్నాయో, దేనితో నువ్వు నీ మనస్సుని హృదయాన్ని నింపుతూ ఉన్నావో దాని నుంచే మాటలు బయటికి వస్తూ ఉన్నాయి. కొంతమంది చూడటానికి బాగుంటారు, పర్సనాలిటీ బాగుంటుంది ప్రియ సహోదరి, ప్రియ సహోదరులరా, కానీ నోరు తెరిస్తే మాత్రం బయటకు వచ్చేది కంపు మాటలే. కొంతమంది మాట్లాడితే ఆ మాటలో జ్ఞానం మనకు కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది మాటలు మనం వింటానికి మనం ఆశపడతాం, కొంతమంది మాటల కోసం ఎదురు చూస్తూ ఉంటాం, కొంతమంది మాట్లాడే మాటలు మనల్ని బలపరుస్తూ ఉంటుంది, ఓదారుస్తూ ఉంటుంది, నడిపిస్తూ ఉంటుంది. కానీ కొంతమంది మాట్లాడే మాటలు ప్రియపడారా, వింటానికి మనం ఇష్టపడం, వారి దగ్గరికి పోవటానికి మనకు ఇష్టపడం, ఒట్టి సొత్తి మాటలే అంటారు. కొంతమంది మనం అసలు నమ్మము కూడా. ఎందుకు నమ్మకము లేదు, నోరు తెరిచి మాట్లాడేది అబద్ధాలు కాబట్టి, నీతి నిజాయితి నోటి నుంచి రావటం లేదు కాబట్టి, మనుషులని జీవితాలను కట్టి నిలబెట్టే మాటలు మాట్లాడటం లేదు కాబట్టి. బిడ్డలారా, నౌ వి విల్ కమ్ బ్యాక్, బిడ్డలారా, మళ్ళా మనం తిరిగి వస్తాము. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం చదువుతాం బిడ్డలారా. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనం. నోటిని అదుపులో పెట్టుకున్నవాడు, నోటిని అదుపులో పెట్టుకున్నవాడు జీవమును బడియును, జీవమును బడియుదురు. తెగ వాగుడు వాడు బ్రతుకును కోల్పోవును. ప్రియులారా, నోటితో ఒట్టిగా వాగి 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 నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నవాడు, ప్రియులారా, నీవు బాధలకి, నీ వేదనలకి, నీ సమస్యలకి నీవే శిక్షకి గురి అవుతావు. కానీ నోటిని అదుపులో పెట్టుకోవటం ప్రియపడ్డారా, ఒక మనిషి నేర్చుకోవటం ఎంతో అవసరమై ఉన్నది. నోటిని అదుపులో పెట్టుకోవటం ప్రియపడ్డారా, ఇది ఒక మనిషికి అంత సులువుగా సాధ్యమైనటువంటిది కాదు.
నోటిని అదుపుల పెట్టుకోవటం అంటే నేను ఎప్పుడు మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడకూడదు ఏది అవసరమో ఏది అవసరమో లేదు నేను ఇక్కడ నోరు తెరవాలా నోరు తెరచే అవసరం లేదా నోటిని అనేది ప్రియులారా ఇది మనకు దేవుడు ఇచ్చినటువంటి ఇంద్రియాలలో ఒకటే అందుకే పరిశుద్ధాత్మ ప్రియులారా ఒక వ్యక్తికి తొమ్మిది పరిశుద్ధాత్మ ఫలాలు ఇస్తూ ఉంటే ఆ తొమ్మిదవ ఫలం ఏంటంటే ఇంద్రియ నిగ్రహణ శక్తి అంటాం మనం బిడ్డలారా సెల్ఫ్ కంట్రోల్ అని మనం ఇంగ్లీష్ చెప్తూ ఉంటాం ఈ ఇంద్రియ నిగ్రహణ శక్తి అనేటువంటి ఒక పరిశుద్ధాత్మ ఫలము ఎందుకు ఆత్మదేవుడు మనకు ప్రసాదిస్తూ ఉన్నారంటే ప్రియపడలారా మనకి పంచేంద్రియాలు ఐదు ఇంద్రియాలు ఉంటే అందులో శ్రేష్టమైనది నీ నాలుక నీ నోరు ఈ నోరు నేను ఎలా తెరవాలి ఎలా తెరవకూడదు ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడకూడదు అనేటువంటి మాట్లాడాలా వద్దా అనేటువంటి ఒక కంట్రోల్ ఒక ఇంద్రియ నిగ్రహణ శక్తి దేవుని ఆత్మ ఒక వ్యక్తికి అనుగ్రహించినప్పుడు మాత్రమే ప్రియపడలారా ఆ వ్యక్తి నోటిని అదుపులో పెట్టగలుగుతూ ఉంది అదర్వైజ్ నీ నోరు నీ అదుపులో ఉండదు నోరు నీ అదుపులో ఉండదు నోరు నీ అదుపులో పెట్టుకోలేవు ఎందుకంటే ప్రియులారా ఈ నోటి నుంచి వచ్చే మాటల వలన ఎన్నో కుటుంబాలలో గొడవలు అవుతూ ఉన్నాయి భార్య భర్తల మధ్యలో గొడవలు అవుతూ ఉన్నాయి తోడ్పుట్టుల మధ్యలో గొడవలు అవుతూ ఉన్నాయి సంఘముల గొడవలు అవుతూ ఉన్నాయి సమాజముల గొడవలు అవుతూ ఉన్నాయి చెడ్డ పేరు ఎందుకు తెచ్చుకుంటున్నాము ఇవి అన్నిటికీ మూల కారణం ప్రియులారా నోటి నుంచి వచ్చే మాటలు మాత్రమే దానికి కారణం అందుకే నోటిని అదుపులో పెట్టలేని వాడు ప్రియులారా దేవుని ఆత్మలో కానీ పరిశుద్ధాత్మ అభిషేకములో కానీ ఎదగటానికి వీలు లేదు ఎంత ఆశ్చర్యం అంటే ఎఫెసు రాసిన పత్రిక ఆరవ అధ్యాయంలో ప్రియులారా పునీత పౌలు గారు సైతాను కుతంత్రాలలో ఒక వ్యక్తి పడిపోకుండా ఉండటానికి తల నుండి అది కాళ్ళ వరకు సర్వాంగ కవచము ధరించుకో ది ఆర్మర్ ఆఫ్ గాడ్ అనేటువంటి ఒక టాపిక్ ఉంది అక్కడ సర్వాంగ కవచం ఈ సర్వాంగ కవచం ఎవరు ధరిస్తారండి యుద్ధానికి వెళ్తూ ఉన్నటువంటి సైనికులు సోల్జర్స్ ధరిస్తారు ఈ సర్వాంగ కవచం ఎందుకు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు శత్రు యొక్క బాణాల వలన కానీ శత్రు యొక్క ఆయుధాల వలన కానీ నీకు హాని కలగకుండా నీవు చచ్చిపోకుండా ఉండటానికి సర్వాంగ కవచము ధరించి సైనికులు యుద్ధానికి వెళ్తారు ఇక్కడ ఒక దేవుని బిడ్డ ఒక దేవుని సేవకుడు యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి ఈ వాక్యం అంటే నువ్వు నేను ఎందుకు సర్వాంగ కవచం ధరించుకోవాలంటే ఇక్కడ మనకు విరోధిగా యుద్ధం చేస్తున్నవాడు సైతానే ఈ యుగపు అంతకార శక్తి సైతానిక దూతలు ప్రియులారా ఈ సర్వాంగ కవచాలలో చాలా శ్రేష్టమైన ఫస్ట్ కవచం పౌలు గారు దేన్ని గురించి మాట్లాడుతున్నారంటే ప్రియులారా అది వింటేనే ఆశ్చర్యం అనిపిస్తుంది తల శిరస్థానం అని చెప్పవచ్చు కదా నీ గుండె చెస్ట్ ప్లేట్ అని చెప్పవచ్చు కదా ఎందుకంటే తల ముఖ్యం కదా గుండె ముఖ్యం కదా కానీ పౌలు గారు సర్వాంగ కవచం గురించి మాట్లాడుతూ ఉండగా ఆయన ఫస్ట్ మాట్లాడే ప్రియబుల్లారా ఏమంటే ప్రియబుల్లారా మనం వింటామా అక్కడ 14వ వచనం ఒకటి మాత్రం మనం విందాం ఎఫెసు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం కనుక సిద్ధపడుడు సత్యమును నడుమునకు తోలిదట్టుగా బిగింపుడు ప్రియులారా ఆయన ఫస్ట్ మాట్లాడేది ఇదే సత్యముతో నీవు నీ నడుము కట్టుకో సర్వాంగ కవచం ఓకే ఒక ఆర్మర్ ఒక వ్యక్తి ధరించినప్పుడు పౌలు అంటున్న మొదటి మాట ఏంటిది నీకు శత్రువైనటువంటి మనకి విరోధి అయినటువంటి సైతాన్ యొక్క అటాక్లో నీవు నశించిపోకుండా ఉండటానికి నీవు చేయవలసినటువంటి మొదటి కవచం
సిద్ధపడటం ఏం చేయాలి నీ నోటి నుంచి సత్యం మాత్రమే పలకాలి సత్యముతో నీ నడుము బిగించుకో ఎందుకు ఈ నడుము బిగించుకునేటువంటి ఒక అంశం యేసుక్రీస్తు మాట్లాడారంటే ప్రియపడ్డారా మీరు యూదులను చూసి ఉంటే వాళ్ళ డ్రెస్ ఎలా అంటే ఇప్పుడు చూడండి నేను వేసుకునే అంగీలాగా ఉంటుంది నేను వెళ్ళి ఈ యూదుల్ని చాలా మంది చూశాను ప్రియపడ్డారా నేను పూనెలో చదువుతూ ఉండగా అక్కడ ఒక యూదుల సినగోగ కూడా ఉంటుంది పూనాలో ఒక సినగో అక్కడ యూదులు వస్తూ ఉంటారు ప్రార్థన చేయటానికి యూదుల డ్రెస్ ఎలాంటిదంటే ప్రియపిల్లారా ఈ ఫాదర్లు వేసుకున్న అంగీలాగా ఇలా ఈ మెడ నుంచి కింద వరకు పొడుగైనటువంటి అంగీ వారు వేసుకుంటారు అయితే ఈ యూదుల డ్రెస్ ఈ అంగీ లాంటిది కాబట్టి ఏమైనా పని చేయాలంటే ఆ మనిషి ఏం చేయాలి సిద్ధపడాలి మీరు ఇంట్లో చూసి ఉండవచ్చు మీ అమ్మ కానీ మీ భార్య కానీ మీ అక్క కానీ చెల్లెలు కానీ ఇంట్లో ఏమైనా పని చేయటానికి కదా వంటగదుల పని కావచ్చు ఊడ్చేది కావచ్చు తుడిచేది కావచ్చు ఏం చేశారు వాళ్ళు ఈ అంగి కానీ చీర కానీ పైకెత్తి ఇక్కడ పెట్టుకుంటారు సిద్ధపడటం ఒక పని చేయటానికి సిద్ధపడటం ఈ యూదులు ఎందుకు ప్రియపడ్డారా ఈ పౌలు గారు ఎఫెస్ రాసిన గ్రంథములో ఎందుకు సిద్ధపడటానికి నడుము కట్టుకోమంటున్నారంటే ప్రియపడ్డారా ఈ పొడుగైనటువంటి అంగి ఆ డ్రెస్ వేసుకుని ఒక యూదుడు పని చేయలేడు ఎక్కడన్నా పరిగెత్తాలన్నా పని చేయాలన్నా ఈ అంగిని ప్రియపడ్డారు వారు ఇలా పైకి లెత్తి నడుముకు కట్టుకుంటారు అలా కట్టుకోవటం అంటే ఒక పని చేయడానికి సిద్ధపడటం అనమాట అలా సిద్ధపడినప్పుడే ఒక యూదుడు పని చేయగలుగుతాడనమాట యేసుక్రీస్తు ప్రియపడ్డారా పుణిత పౌలు గారు ఈ ఒక ఉద్దేశాన్ని మనసులో పెట్టుకుని ఏమంటున్నాడు మీరు సత్యము అనేటువంటి నడుతట్ట కట్టుకో అంటే సైతానికి విరుద్ధంగా నువ్వు నిలబడాలంటే సైతానికి విరుద్ధంగా నువ్వు పోరాడాలంటే నీకు కావలసినటువంటి మొదటి సంరక్షణ కవచం ఏంటంటే నీ నోటితో నువ్వు అబద్ధాలు మాట్లాడకూడదు అబద్ధం ఆడకూడదు అబద్ధాలు ఆడితే ప్రియపడ్డారా ఒక విషయం గమనించండి అబద్ధాలు ఆడటం అంటే నువ్వు సైతానికి ఛాన్స్ ఇవ్వటమే ఎంతోమంది ఎంత సులువుగా అబద్ధాలు ఆడతారు ఎంత ఈజీగా అబద్ధాలు ఆడతారు ఇది చిన్న అబద్ధం కదా అనుకుంటారు ఇది చిన్న ఒక అబద్ధం కదా అబద్ధం చెప్తే ఎవరికేం పోతుంది ఏదేదో దాచిపెట్టడానికి ఏదేదో చూపించటానికి ప్రియపిల్లారా ఎన్నెన్నో కార్యాల కోసం మనుషులు అబద్ధాలు ఆడుతారు కానీ యేసుక్రీస్తు మాటలో అబద్ధాలు ఆడటం ఒక చిన్న ఒక పాపం కాదు అబద్ధాలు ఆడటం యేసుక్రీస్తు మాటలో చిన్న పాపం కాదు ప్రియపిల్లారా తీసుకున్నాం యోహాను సువార్త 8:44 అబద్ధాలాడేవాడు ఎవడంటే సైతాను అబద్ధాలాడేవాడు సైతాను సంతతి ఒకసారి వాక్యం విందామా 44 బాగుంటుంది యోహాను సువార్త 8 మీరు మీ తండ్రి యగు సైతాను సంతానము మీరు మీ తండ్రి అయినటువంటి సైతానుకు సంతానము కంటిన్యూ మీ తండ్రి కోరికలను నెరవేర్పకోరుచున్నారు మీరు మీ తండ్రి కోరికలు అంటే సైతాను కోరికలు నెరవేర్చాలని మీరు ఆశపడుతూ ఉన్నారు అతడు మొదటి నుండి నరహంతకుడు సత్యమునకు నిలబడడు సత్యముకు నిలబడేవాడు కాదు ఏలైనా సత్యమనునది వానిలో లేదు సత్యమనేది వానిలో లేదు అబద్ధమాడుట వానికి స్వభావ సిద్ధము ఏలైన వాడు అసత్యవాది అసత్యమునకు తండ్రి అబద్ధాలారటం టెల్లింగ్ లైస్
యేసుక్రీస్తు ఎంత చక్కగా బోధిస్తూ ఉన్నాడు. అబద్ధాలాడే ప్రతివాడు సైతానుకు సంతతి. వాడు మొదటి నుండియే ఆది నుండియే అబద్ధాలాడుతూ ఉన్నాడు. ఏదేం తోటలో ఉన్నటువంటి ఆదిమ దంపతులతో వాడేమన్నాడు, ఈ పంట మీరు తింటే మీరు చావనే చావరు, మీరు దేవుళ్ళలాగా అవుతారు. ఆదిమ దంపతు దగ్గరికి వెళ్ళి అబద్ధాలు ఆడారు. ఆ ఆదాము ఏవమ్మలు పరిపాలన సైతాను చెప్పే అబద్ధాలు విని మోసపోయారు మనకు బాగా తెలుసు. యేసుక్రీస్తు పలుకుతూ ఉన్నాడు, నీవు నోరు తెరచి అబద్ధాలు ఆడుతూ ఉన్నావంటే నీవు సైతానుకు సంతతి. అనగా ప్రియపడలారా, ప్రతి పరిశుద్ధ బలిపూజలో కానీ మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో కానీ మనం ఏం ప్రార్థన చెప్తూ ఉంటాం, పరలోకమందున్న మా తండ్రి, రైట్, అవర్ ఫాదర్ హూ వాట్ ఇన్ హెవెన్ అని చెప్పి పరలోకమందున్న మా తండ్రి అని మన దేవుణ్ణి తండ్రిని నీ సొంత తండ్రి అని నీవు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటావు. వెరీ గుడ్, చాలా సంతోషం. కానీ నా ప్రశ్న ఒకటే ప్రియపడారా, నీవు నోరు తెరచి అబద్ధాలాడుతూ ఉన్నావంటే యేసుక్రీస్తు అంటున్నాడు నీ తండ్రి పరలోకమందున్నటువంటి ఆ దేవుడు కాదు. నీ తండ్రి ఎవరంటే ఈ లూసిఫరు, ఈ సైతానే నీ తండ్రి. ఎందుకు? వాడు ఆది నుండి అబద్ధాలాడుతూ ఉన్నారు. అనగా నోరు తెరచి అబద్ధాలాడుతున్నవాడు పరలోక జవ ప్రార్థన చెప్పటానికి అర్హత కూడా కలిగి ఉన్నవాడు కాదు అని అర్థం. నోరు తెరచి అబద్ధాలాడేవాడికి అవర్ ఫాదర్ హూ వాట్ ఇన్ హెవెన్, పరలోకమందున్న తండ్రి అని చెప్పే అర్హత నీకు లేదు, హక్కు నీకు లేదు. ఎందుకంటే ఒకవైపు అబద్ధాలాడుతూ సైతాన్నే తండ్రిగా నీవు అంగీకరిస్తూ ఉన్నావు. అబద్ధానికి తండ్రి అయిన సైతాన్ మార్గంలో నడుస్తూ ఉన్నావు. మరి ఒకడికి ఇద్దరు తండ్రులు ఉంటారా? మీకు ఎంతమంది నాన్న ఉన్నారండి? మీ నాన్న ఒక్కడైనా ఇద్దరైనా? కోపం వస్తుందా? నీ నాన్న ఒక్కడైనా ఇద్దరైనా అడిగితే కోపం వస్తుందా? ప్రియులారు, ఎందుకు కోపం వస్తుంది? ఎవరికైనా నాన్న ఒక్కడే, నాన్న ఒక్కడే. నీకు నిజంగా పరలోకమందున నీ తండ్రియే నీ నాన్న అయితే, నీ దేవుడవైతే యేసుక్రీస్తు పలుకుతూ ఉన్నాడు నీవు అబద్ధాలాడకూడదు. అందుకే దేవుడు ఇజ్రాయేలుకు రాసి ఇచ్చిన 10 ఆజ్ఞలో ఏంటి 8వ ఆజ్ఞ? అబద్ధ సాక్ష్యం పలక్కరాదు కదా. 10 ఆజ్ఞలు ఎంత ముఖ్యమైనటువంటిది. అందులో 8వ ఆజ్ఞ ఇదే, అబద్ధ సాక్ష్యం పలక్కరాదు. నీ మాటలు అవును అంటే అది అవును అని ఉండాలి, కాదు అంటే అదే కాదు అని ఉండాలి. నీ ఆన్సర్ ఎప్పుడు కూడా ఎస్ కానీ నో కానీ ఉండాలి. కానీ దానికి మించినది అన్నీ కూడా దుష్టు నుంచి వస్తూ ఉంది అని యేసుక్రీస్తు పలుకుతూ ఉండే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ 8వ ఆజ్ఞ జీవితంలో పాటించటం చాలా చాలా అవసరమైనటువంటిది. ఎందుకంటే ఒక్కొక్క అబద్ధాలు ఆడుతూ ఉండగా ప్రియపిల్లారా గమనించండి, నీకు 4 ద్వారా దేవుడు ఇచ్చినటువంటి అభిషేకాన్ని నీవు పోగొట్టుకుంటూ ఉంటావు. ఎందుకు కొంతమంది ప్రార్థనలో ఎదగటం లేదు? ఎంతమంది ప్రార్థనలో ఉన్న అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నాడు? ఎందుకు కొంతమంది అంటారు నాకు అభిషేకం రావటం లేదు, అభిషేకం రావటం లేదు, నేను ఎదగట్టలేదు ప్రార్థన అనుకుంటారు. ఇప్పుడులారా 4 ద్వారానే అభిషేకం వస్తూ ఉంటుంది, 4 ద్వారానే అభిషేకాన్ని మనం పోగొట్టుకుంటూ ఉంటాం. 2-4 నుంచి వస్తూ ఉన్నాయి. నేను చెప్పాను కదా కీర్తి అపకీర్తి 2-4 నుంచి వస్తూ ఉన్నాయి. నీవు దీవెనలు పొందుకోవటానికి శాపం పొందుకోవటానికి కారణం నీ 4. నేను ఈ మొదటి భాగాన్ని ఇక్కడ నేను ముగిస్తూ ఉన్నాను ప్రియపడలారా. ఈ నిప్పు వంటిది నీ 4,
నాలుగు నిప్పు వంటిది అనేటువంటి అంశాన్ని ప్రియపిల్లారా మనం రాబోయే రోజుల్లో మనము కొనసాగిస్తూ ఉన్నాం, ధ్యానిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం కాబట్టి. దేవుడు ఇచ్చిన ఈ నాలుక ఎంతో ఎంతో ముఖ్యమైనటువంటి ఒక అవయవం. అందువలన ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనము ఈ ఆరాధనలో మనం పాల్గొంటూ ఉండక రెండు మూడు అంశాలు మీ మనసులో జాగ్రత్త పెట్టుకోండి. నంబర్ వన్, దేవుడు ఇచ్చినటువంటి 8వ ఆజ్ఞకి విరుద్ధంగా నీవు అబద్ధాలాడకూడదు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. బెన్నిఫర్ చెప్పింది కాదు, దేవుని యొక్క ఆజ్ఞలలో 8 నంబర్. అబద్ధ సాక్ష్యం పలక్కరాదు, నిర్ణయం తీసుకో ఈరోజు. రెండవదిగా, అబద్ధాలు ఆడటం అంటే నీ తండ్రి దేవుడు కాదు. పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చెప్పటానికి యోగ్యత కూడా నీకు లేకపోతుంది. ఎందుకు? అబద్ధానికి తండ్రి అయినటువంటి లూసిఫర్ని, సాత్తాన్ని నువ్వు వెంపడిస్తూ నువ్వు కూడా అబద్ధాలాడుతున్నావు, మర్చిపోవద్దు. మూడవదిగా, నీ నోటి నుంచి వచ్చే మాటల ద్వారానే నీ క్యారెక్టర్ని, స్వభావాన్ని చూపిస్తూ ఉన్నావు. నీ నోటి నుంచి వచ్చే మాటలే నీ క్యారెక్టర్ చూపిస్తూ ఉంటుంది, నీ స్వభావం చూపిస్తూ ఉంటుంది. మంచివాడా చెడ్డవాడా, నీవు మంచిదా కాదా అని పరులు, నువ్వు ఇరుగు పొరుగు వాళ్ళు ఎలా తెలుసుకుంటారంటే నీ నోటి నుంచి వచ్చే మాటల ద్వారానే తెలుసుకుంటారు. నాలుగవది, నేను చెప్పాను, ఒంటరిగా ఉన్నప్పుడు, ఒక్కదానవే ఉన్నప్పుడు నీ ఆలోచనలు, 10 మందిలో ఉన్నప్పుడు నీ మాటలు జాగ్రత్తగా చూసుకో అని మనకు వాక్యం ఆల్రెడీ ప్రియబుల్లారా మనకు నేర్పిస్తూ ఉంటుంది. ఐదవదిగా మనం ధ్యానించాం, అదేంటంటే నీవు దేవుని చేతిలో ఒక పనిముట్టిగా, పని ఆయుధముగా వాడబడాలంటే, నీ నోటిని దేవుడు తన నాలుగలాగా వాడుకోవాలంటే ఏమని చేయకూడదు? అబద్ధాలాడకూడదు, అబద్ధ సాక్ష్యం పలకరాదు. అప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు, నీ నోటిని వాడుకుంటాడు. అంతే మాత్రం కాదు, నీకు విరుద్ధంగా నీ శత్రువులు ఎంతగా పోరాడినా వారికి విజయం కలగదు. ఫైనల్ విక్టరీ నీదే. శత్రువుల మీద విజయం కావాలని చాలామంది కన్నీటి పేతన చేస్తారే. నాకు వాడు మంత్రం చేత్తపడి చేపించాడు, వీడు మంత్రం చేపించాడు, వాళ్ళు నా శత్రువులు, వీళ్ళు నా శత్రువులు అని చెప్పేసి భయపడతారు బిడ్డలారా. నువ్వు ఏం భయపడక్కర్లా, నీ నాలుగతో అబద్ధాలు ఆడకుండా అది దేవుని చేతిలో ఒక ఆయుధంగా నువ్వు సమర్పిస్తే చాలు. నీకే విరుద్ధంగా ఎవరు నిలబడినా, ఎవరు పోరాడినా సరే, విజయం చివరికి నీకే కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే నీ నాలుక దేవుడు తాకాడు కాబట్టి. ఆరవదిగా నేను చెప్పాను, రక్షణ పొందుకోవటానికి నాలుక కావాలి. ఎందుకు? నోటితో యేసుక్రీస్తుని ప్రభువనని ఒప్పుకోవాలి. ఆ యేసుక్రీస్తే ప్రభువని ఒప్పుకొని ప్రార్థన చేస్తున్న నాలుగతో, రక్షణకి నిదర్శనమైన నాలుగతో ఎలా అబద్ధాలాడుతావు? మనం ధ్యానిస్తున్నటువంటి 6వ అంశం బిడ్డలారా, చివరిది 7వ అంశం. నేనేం చెప్పానంటే ప్రియబిడ్డలారా, పరిశుద్ధాత్మ అగ్ని నాలుక ద్వారానే అపోస్తలపై ఎదిగి వచ్చును. ఆ నాలుక ద్వారానే వీరిలో ఉన్నటువంటి ఆత్మశక్తి, ఆత్మబలం, ఆత్మాభిషేకము బయట ఉన్నటువంటి యూదులు తెలుసుకున్నారు. ఆ నాలుక అనేకమైనటువంటి పరిశుద్ధాత్మ వరాలకి ఒక ప్రవేశన ద్వారం. ఈ 7 అంశాలు ప్రియపడలారా మనం ఈరోజు ధ్యానించుకున్నాం. అందువలన మనం ఈరోజు ఈ ఆరాధనలో ఒక నిర్ణయం తీసుకుంటాం, అదేంటంటే నోటిని, నాలుగను అదుపులు పెట్టడానికి దేవుని కృప. ఈ ఒకే ఒక అంశం కోసం ఈ ప్రియులారా నాతో కలిసి ప్రార్థన చేయండి. ఏంటిది?
నీ నోటిని అదుపుల పెట్టడానికి దేవుని కృప కావాలని అడుగు. ఎందుకు అది నీ వల్ల సాధ్యం కాదు. ఈ బ్లా 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 మాట్లాడటమే నీకు తెలుసు, కానీ ఎలా మాట్లాడాలి మాట్లాడకూడదని ఇంద్రియ నిగ్రహణ శక్తి, సెల్ఫ్ కంట్రోల్ దేవుని పరిశుద్ధాత్మ నీకు ప్రసాదిస్తాడు. మీరు ఎక్కడ ఉన్నా ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో లేచి నిలబడండి. సాధ్యమైతే మీరు నిలబడండి, సాధ్యం కాకపోతే మీరు ఎక్కడ ఉన్నా ఒక్క నిమిషం కూర్చోండి ప్రియబడలారా. కానీ మీరు మీ శరీరాన్ని, మీ మనస్సును, మీ ఆత్మను ప్రభు సన్నిధిలో మీరు సమర్పించబోతూ ఉన్నారు. రెండు చేతులను మీ గుండె మీద పెట్టి ఒక్క నిమిషం నీ మనస్సాక్షిని ఒక ప్రశ్న అడగండి బిడ్డలారా. అది ఏమిటంటే, ఒక మనిషికి కీర్తి అపకీర్తి రెండు నాలుగు ద్వారానే వస్తూ ఉన్నాయి. అభిషేకం పొందుకున్నది, అభిషేకం పోగొట్టుకున్నది రెండు నాలుగు ద్వారానే. నీ మంచివాడా చెడ్డవాడా అని నువ్వు తెలియచేసేది నీ నాలుక ద్వారానే. నోరు అదుపులో పెట్టలేనివాడు దేవుని అభిషేకములో నిలబడలేరు. పరిశుద్ధాత్మ స్పర్శ, పరిశుద్ధాత్మ అభిషేకం నీలో పనిచేయాలంటే ఈ నాలుగును అదుపులో పెట్టాలి. సైతానికి తండ్రి, దుష్ట ఆత్మలకి అధిపతి నీలో పనిచేయకుండా ఉండాలంటే నీ నాలుక అబద్ధాలు ఆడకుండా నువ్వు 8వ ఆజ్ఞకి విరుద్ధంగా అబద్ధ సాక్ష్యం పలకకుండా ఉండాలి. ఈ ఆరాధనలో బిడ్డలారా, నీ నాలుకను దేవునికి అర్పిస్తావా? నీ పెదవులను దేవునికి అర్పిస్తావా? నీ నోటిని దేవునికి ఇస్తావా? యెషయా పెదవులను దేవుడు అగ్నితో తాకి ఆయనని శుద్ధి చేశాడు. ఈ ఆరాధనలో నేను చేస్తున్నటువంటి ప్రార్థన మీరందరూ కూడా చెప్పవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అందరూ చెప్పండి, యెషయా, ఈ ఆరాధనలో, ఈ ఆరాధనలో నేను నా శరీరాన్ని, నా శరీరాన్ని, నా మనస్సును, నా మనస్సును, నా ఆత్మను, నా ఆత్మను నీకే, నీకే అంకితం చేస్తూ ఉన్నాను, అంకితం చేస్తూ ఉన్నాము. నీవు నాకిచ్చిన, నీవు నాకిచ్చిన నాలుకతో, నాలుకతో, పెదవులతో, పెదవులతో, నోటితో, నోటితో ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో మాటలు, ఎన్నో మాటలు మాట్లాడాను, మాట్లాడినాను. ప్రభువా, ప్రభువా, ఈ రోజు, ఈ రోజు పరిశుద్ధమైన, పరిశుద్ధమైన నీ వాక్యము ద్వారా, నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడినందుకు, నాతో మాట్లాడినందుకు మీకే స్తోత్రము, మీకే స్తోత్రము. నేను, నేను మాటల ద్వారా, మాటల ద్వారా చేసిన, చేసిన అన్ని పాపాలను, అన్ని పాపాలను నీ సన్నిధిలో, నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను, ఒప్పుకొనుచున్నాను. అబద్ధాలాడి, అబద్ధాలాడి అబద్ధ సాక్ష్యం పలికి, అబద్ధ సాక్ష్యము పలికి దేవుని ఆజ్ఞలకు, దేవుని ఆజ్ఞలకు విరుద్ధముగా, విరుద్ధముగా పాపము కట్టుకున్నందుకు, పాపము కట్టుకున్నందుకు నేను బాధపడుచున్నాను, నేను బాధపడుచున్నాను. అబద్ధాలాడి, అబద్ధాలాడి సైతానికి, సైతానికి
బానిసుడగా మారినందుకు బానిసుడగా మారినందుకు నేను బాధపడుతున్నాను నేను బాధపడుచున్నాను అబద్ధాలాడి అబద్ధాలాడి దేవుని ఆత్మ అభిషేకమును దేవుని ఆత్మ అభిషేకమును నేను పోగొట్టుకున్నందుకు నేను పోగొట్టుకున్నందుకు నేను బాధపడుతున్నాను నేను బాధపడుచున్నాను నా మాటల వలన నా మాటల వలన చెడ్డ పేరును సంపాదించుకున్నందుకు నేను బాధపడుతున్నాను నేను బాధపడుచున్నాను ప్రభువా ప్రభువా ఈ ఆరాధనలో నా నాలుకను నీకే నీకే సమర్పిస్తున్నాను సమర్పిస్తున్నాను యెషయా పదవులను అగ్నితో తాగినట్లుగా అగ్నితో తాగినట్టుగా నా నాలుకను కూడా నా నాలుకను కూడా నా పెదవులను కూడా నా పెదవులను కూడా స్పర్శించండి స్పర్శించండి పరిశుద్ధాత్మదేవా పరిశుద్ధాత్మదేవా నా నాలుకను నా నాలుకను నా నోటిని నా నోటిని అదుపులో పెట్టడానికి అదుపులో పెట్టడానికి ఇంద్రియ నిగ్రహణ శక్తిని ఇంద్రియ నిగ్రహణ శక్తిని నాకు అనుగ్రహించండి నాకు అనుగ్రహించండి పరిశుద్ధాత్మదేవా పరిశుద్ధాత్మదేవా నా శరీరములో నివాసము ఏర్పరచుకొని నివాసము ఏర్పరచుకొని నీ కృపను నాకు అనుగ్రహించి నాకు అనుగ్రహించి నేను నీకు సాక్షిగా నీ శరీరముగా నేను జీవింతును గాక నా తల నుండి అరి కాళ్ళ వరకు నీ పరిశుద్ధ రక్తముతో నన్ను కడగండి నన్ను కడగండి నా నాలుకను నా నాలుకను నా పెదవులను నా పెదవులను నా నోటిని నా నోటిని యేసు రక్తముతో కడగండి యేసు రక్తముతో కడగండి ఆత్మ అగ్నితో తాగండి ఆత్మ అగ్నితో తాకండి నన్ను శుద్ధి చేయండి నన్ను శుద్ధి చేయండి నన్ను అభిషేకించండి నన్ను అభిషేకించండి నీ పాత్రగా నీ పాత్రగా నీ అవయవముగా నీ అవయవముగా నీ నోటిగా నీ నోటిగా నా నోటను నా నోటిని మార్చమని మార్చమని యేసుక్రీస్తు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ 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 బిడ్డలారా రెండు చేతులు పైకి లేపి మీరు ఎక్కడ ఉన్నా ఒక చిన్న సమర్పణ ప్రభు సన్నిధిలో చేయండి. ఆ సమర్పణ ఏంటంటే నీ నాలుగును దేవుని కర్పించు, నీ నోటిని దేవుని కర్పించు, నీ పెదవులు దేవుని కర్పించి చేతుల పైకి లేపి ఒక్కసారి ఆ సమర్పణ మనస్తత్వముతో అర్పణ మనస్తత్వముతో ఆ తండ్రి దేవుని యేసు క్రీస్తు పరిశుద్ధ దేవునికి నేను సమర్పించుకుంటూ చేతుల పైకి లేపి ఒక్కసారి దేవుని స్తుతించండి. హల్లెలూయా 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 స్తుతించు 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 బిడ్డలారా కొందరు స్తుతించు. రెండు చేతులను గుండె మీద పెట్టి తాకము నా కన్నులను, తాకము నా పెదవులను అని ఈ పాటను మనం పాడుతూ ఉన్నాం. రెండు చేతుల గుండె మీద పెట్టండి, కళ్ళు మూసుకోండి. నీ నాలుగును దేవుని కర్పించి ఇంద్రియ నిగ్రహణ శక్తి కోసం ప్రార్థిద్దాం. తాకుమునా కన్నులను నిన్నే చూడాలి యేసయ్యా, నిన్నే చూడాలి. తాకుమునా కన్నులను నిన్నే చూడాలి యేసయ్యా, నిన్నే చూడాలి. తాకుమునా కన్నులను నిన్నే చూడాలి.
చూడాలి యేసయ్య నిన్నే చూడాలి అందరూ కూడా ఆకుమునా కన్నులను నిన్నే చూడాలి యేసయ్య నిన్నే చూడాలి మాయయైనై లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా మాయయైనై లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా నీరు వెలుగును ప్రసాదించు ఆత్మతో నన్ను అభిషేకించు నీరు వెలుగును ప్రసాదించు నీ ఆత్మతో నన్ను అభిషేకించు శరణం శరణం క్రీస్తా శరణం 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 క్రీస్తా శరణం 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 క్రీస్తా శరణం 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 క్రీస్తా శరణం పడలారా నీ నాలుక నీ నోరు నీ పెదవులు ఈ ఆరాధనలో దేవుని చేతికి ఆయన నోరులాగా సమర్పించు ఆయన నాలుగులాగా సమర్పించు ఆయన పెదవులాగా సమర్పించు బిడ్డలారా ఇంద్రియ నిగ్రహణ శక్తి కావాలని దేవుని అడుగు నా నాలుగు వలన నా మాటల వలన నాకు ఇక చెడ్డ పేరు వద్దు దేవా చెడు ఫలం నాకు వద్దు నేను అబద్ధాలు ఆడకుండా నేను ఎవరిని మోసం చేయకుండా అబద్ధ సాక్ష్యం పలకకుండా సైతాన్ని నేను తండ్రిగా నేను భావించుకోకుండా నా నాలుగను తాగండి సత్యం మాత్రమే పలకాలి నన్ను స్పర్శించేసయ్యా నేను ప్రార్థించు తాకుమునా నాలుకను నిన్నే స్తుతించాలి యేసయ్య నిన్నే స్తుతించాలి అందరూ తాకుమునా నాలుకను నిన్నే స్తుతించాలి యేసయ్య నిన్నే స్తుతించాలి తాకుమునా నాలుకను నిన్నే స్తుతించాలి యేసయ్య నిన్నే స్తుతించాలి అందరూ తాకుమునా నాలుకను నిన్నే స్తుతించాలి యేసయ్య నిన్నే స్తుతించాలి మాయయైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కావుమయ్యా వాక్యము ప్రకటింప నీ ఆత్మతో నన్ను అభిషేకించు నీదు వాక్యము ప్రకటింప నీ ఆత్మతో నన్ను అభిషేకించు శరణం శరణం క్రీస్తా శరణం
शरण शरण क्रिस्ता शरण 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 यसया शरण 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 यसया शरण 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 यसया शरण 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 देवा शरण 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 देवा शरण 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 देवा शरण 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 आत्मा शरण 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 आत्मा शरण 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 आत्मा शरण हालेलुया हालेलुया Hallelujah, hallelujah. 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 इंद्रिय निग्रहण शक्ति मकुदय अबद्धालाडकोंड अबद्ध साक्ष्यं पलककोंड मनोटिनि मन्नालुकनु मप्पेदवुलनु सुप्पि चेयुमो अभिषेकेनु उच्चुमो ప్రియులారా నిశ్శబ్దంగా ఒక ఆత్మ సమర్పణ చేయండి నా నోటిని ఇదిగో నీకు అంకితం చేస్తున్నా ఇక మీదట వృద్ధ మాటలు పలకకుండా అబద్ధాలాడకుండా ఇన సత్యం మాత్రమే పలుకుతాను నిజం మాత్రమే చెప్తాను నా నోటిని అదుపులో పెట్టుకుంటాను సైతానికి అవకాశము ఎప్పుడును ఎన్నడును ఇయను నీ సొంత బిడ్డగా
സ്വന്ത കുമാരുടെ കുമാർത്തെക എന്റെ മർച്ചന്റെ ദേവ എന്നെ പ്രാർത്ഥിച്ചു మనం దివ్య ప్రసాద ఆశీర్వాదం స్వీకరించబోతున్నాం ఈ దివ్య ప్రసాదము నుండి ఆ దేవుని కృప వెలువడి నీ నోటిని ముద్రించటానికి నీ నాలుకను స్పర్శించటానికి నీ పెదవులను తాకటానికి సిద్ధంగా ఉండు విశ్వాసముతో కొరుకు సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడును గాక Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా ఈ శనివారము తల్లి మరియమ్మ గారికి అంకితం చేయబడినటువంటి ఈ రోజు ఈ పరిశుద్ధ బలిని అర్పించడానికి మీ అందరిని కూడా సంతోషముతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈనాడు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయటానికి మూడు కుటుంబాలు ముందుకొచ్చి ఉన్నారు మొదటి కుటుంబం టి అనిల్ జోసెఫ్ రెడ్డి టి సంధ్యారాణి టి మేరీ శ్రేయ అండ్ టి ఫ్రాన్సిస్ రెడ్డి యాజ్ అ థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ది స్పెషల్ ఇంటెన్షన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ రెండో కుటుంబం తుమ్మ విజయ్ అండ్ కవిత Reena and Riya from New Zealand for the good health and bright future of the family. Moodo kutumbam Erva Rajeshwar Reddy and Monica and Kritiksha for the family protection and God's knowledge and wisdom and the fear of God upon Kritiksha. Ee moodu kutumbalu ee naadu దేవుని పరిశుద్ధ రక్షణ సువార్తను ఇంటింట ఆన్లైన్లో వ్యాపింపచేయటానికి మాకు తోడ్పడుతూ కానుకను అర్పించి ఉన్నారు ఈ పరిశుద్ధ బలిభోజనం ఈ మూడు కుటుంబాల కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతు ఉన్నాం అలాగే ఈనాడు పరిశుద్ధ బలిభోజనం పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన వారు ఫర్ స్పెషల్ ఇంటెన్షన్స్ అండ్ ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ దుబాయ్ Basani Mareddy and Agatha for special intentions and for the good health offered by Adhuri Shaureddy and Selagrina for the departed soul of Boga Maria Karuna Kumar offered by Boga Arogyam and family for special intentions and thanksgiving mass offered by T. Pratap Reddy Jyoti and T. Rajiv Reddy for the departed soul of Irva Prakashamma and Chinnappa Reddy Erva Shaureddy and Mariamma for the departed souls of P. Arogya Reddy and Roja Rani for the good health of Maraneni Manoknya Antonette offered by Maraneni Manoj Sindhu for the good health of K.K. Kumar and K. Velangani offered by Velangani and family return of the amount from Andan Reddy and Paul Raj offered by Robert Vani and good marriage proposals for Rekha
thanksgiving mass for the special intentions and God's grace and wisdom upon Pravant Reddy, offered by Prasant Reddy and Pratyusha, for the good health of Mary Ratna, for God's blessings upon Akshita Reddy and Akshay Reddy, offered by Andhra Reddy and Sujata, thanksgiving mass for good health of Sushma, and blessings upon the family, offered by B. Sudhakar Reddy, Arani, and Sarmishta. God's blessings upon the family and the brighter future of the children, offered by Francis and family. For the good health of the family, offered by Ambati Nirmala. For the good health and special intentions, and for the good health and departed souls of corona victims, offered by Kommareddy, Lourdes Reddy, and Shanti Prashwit Reddy. Thanksgiving mass for the healing from coronavirus, offered by Anne Francis. For the good health of Sankta Kumari and the healing from corona, and for her speedy recovery, offered by family members. For the repose of the soul of Botta Ambrose and Botta Antonamma, offered by Boga Arogyam. For the blessings upon Mummadi Nirmal and Madhuri on their wedding anniversary, offered by Fatima Kambam. For the departed soul of Vatti Joji Reddy, offered by Shaurilu Vatti. For the good health of Singa Reddy Vijaya and Singa Reddy Lourdes Reddy, offered by Vatti Shaurilu. For the thanksgiving mass on the wedding anniversary of Ramana and Sai, offered by family members. For the birthday blessings upon Dr. A.L.M. Subhashini, and for good health of the family members, and for Pragna and Kishore and prosperous life, and for the protection from coronavirus. Priya Sahodri Sahodalara, Miri Pettinchina ee Parishuddha Balipooja Udesha Lakshyalannitini Kuda ఈ శనివారము ఈ పరిశుద్ధ బలిపీఠం మీద కానుకగా అర్పించి, మీరు ఎక్కడ ఉన్నా మీ మీద మీ కుటుంబ సభల మీద దేవుడు హేరాళముగా తన దీవెనలు ఆశీర్వాదము కృంభరించాలని ఈ బలిని మీకోసం అర్పించబోతున్నాం. అలాగే ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొంటున్నటువంటి వేలాది మంది ఉన్నారు. రెండు చేతులు జోడించి మీరందరూ కూడా మీ విన్నపాలను, మీ ప్రార్థనలను, ఇంటెన్షన్స్ అన్నిటినీ కూడా భక్తితో విశ్వాసముతో ఆ ప్రభు సన్నిధిలో సమర్పించుకోండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియపట్లారా, ఈనాడు యావత్తు శ్రీ సభ తల్లి మరియ మోక్ష రాణిగా కొనియాడుతూ ఈ పండుగను కొనియాడుతూ ఉంది. అనగా తల్లి మరియ తన ఇహలోక జీవిత యాత్ర ముగించిన పిదప్ప పరలోకములో 12 తారల నక్షములతో క్రీడధారి అయి మోక్షరాణిగా మనందరికీ తల్లిగా తండ్రి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారు అనేటువంటి దేవుడు ఆమెకిచ్చినటువంటి ఆ మహిమ, దేవుడు ఆమెకిచ్చిన గొప్పతనాన్ని మనం ఈరోజు పరిశుద్ధ మరియరాణి పండుగ మనం కొనియాడుతున్నాం. అందువలన ఈ శనివార పరిశుద్ధ బలిపూజలో ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుకుంటూ మనం ప్రార్థిద్దాం. మీ విన్నపాలు, మీ ప్రార్థనలు అన్నిటినీ కూడా తన కుమారుడు యేసుక్రీస్తు దగ్గర ఆమె సమర్పించి మనందరికీ దీవెనగా, ఆశీర్వాదంగా ఆ దేవుడు మనపై ఆశీర్వాదములు కృంభరించాలని ఈ పరిశుద్ధ బలిపూజ మనం ప్రార్థిద్దాం. ఈ బలిని యోగ్యరీతిగా అర్పించటానికి అడ్డగోడగా ఏమైనా పాపమా దోషములు మనలో ఉంటే, మరి ముఖ్యంగా మనం వాక్యములు ధ్యానించినట్లుగా నోటితో చేసిన పాపాలు
మాటల వలన చేసిన పాపాలు పెదవులతో చేసిన పాపాలు అబద్ధ సాక్ష్యములు అన్నిటిని ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకుందాం సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను ఏలైనా తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని ఇది నా తప్పు ఇది నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును మా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయనని బ్రతిమాలుకొనుచున్నాను సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరిపై దయ చూపి మన పాపములు దోషములు కనికరముతో కృపతో మన్నించి మనలను నిత్య జీవమునకు చేపట్టి నడిపించును గాక ఆమేన్ తండ్రి దేవా మాపై దయ చూపండి తండ్రి దేవా మాపై దయ చూపండి యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి పావనాత్మ దేవా మాపై దయ చూపండి పావనాత్మ దేవా మాపై దయ చూపండి ప్రార్థించుదము సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర మీ కుమారుని తల్లిని మాకు తల్లిగాను రాణిగాను నియమించితిరి ఆమె ప్రార్థన సహాయమున మేము స్వర్గమందు నీ పుత్రులకై తయారై ఉన్న మహిమను పొందు భాగ్యమును మాకు ప్రసాదింపమని మేము ప్రతి మాలకొనుచున్నాము మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ఆమేన్ మొదటి పఠనము ఎజకియేలు గ్రంథము 43వ అధ్యాయము పవిత్ర వచనములు మొదటి వచనం నుండి 7వ వచనం వరకు అంతటా అతడు నన్ను తూర్పునకు అభిముఖముగా ఉన్న ద్వారము వద్దకు కొనిపోయెను అచట నేను ఇశ్రాయేలు దేవుని తేజస్సు తూర్పు నుండి వచ్చుటను చూచితిని ప్రభువు ధ్వానము సముద్ర ఘోషము వలె ఉండెను భూమి అతని తేజస్సుతో ప్రకాశించెను ప్రభువు యెరూషలేమును నాశనము చేయుటకు వచ్చినప్పుడు కెబారు నది చెంతను కూడా నేను ఇట్టి దర్శనమునే కాంచితిని అప్పుడు నేను నేలపై బోరగిల పడితిని ప్రభువు తేజస్సు తూర్పు ద్వారము నుండి దేవలమును ప్రవేశించెను దేవుని ఆత్మ నన్ను పైకెత్తి లోపలి ఆవరణములోనికి కొనిపోయెను అచ్చట నేను మందిరము దేవుని తేజస్సుతో నిండియుండుటను కాంచితిని ఆ మనుషుడు నా ప్రక్కన నిలుచుండెను ప్రభువు దేవలము నుండి నాతో ఇట్లు చెప్పుచుండగా వింటిని నరపుత్రుడా ఇది నా సింహాసనము ఉండు స్థలము నా పాదములంచు తావు నేను ఇచ్చట ఇశ్రాయేలు ప్రజల మధ్య సదా వసించుచు వారిని పాలింతును ఇక మీదట ఇశ్రాయేలు ప్రజలను వారి రాజులను విగ్రహారాధనము వలనను రాజులను నాకు చేరువలో పాతిపెట్టుట వలనను నా పవిత్ర నామమును అమంగళము చేయరు ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఏలిన వారు మీతోనూ ఉండును గాక మీ ఆత్మతోనూ ఉండును గాక పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక మత్తయి సువార్త 23వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 1 నుంచి 12 వరకు అప్పుడు యేసు జనసమూహములతో తన శిష్యులతోనూ ఇట్లనను ధర్మశాస్త్ర బోధకులను పరిసయ్యులను మోషే ధర్మశాస్త్రమున ఉన్నారు కాబట్టి వారి క్రియలను కాక వారి ఉపదేశమును ఆలకించి పాటింపుడు ఎలైనా వారు బోధించుచున్నది వారే ఆచరింపరు వారు మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదరే కాని ఆ భారములను మోయుటకై సాయపరుటకు
తన చికిట్టి వేలనైనను కదపరు తమ పనులెల్ల ప్రజల చూచుటకై చేయుదురు వేద సూత్రములను వారి మైదాల్పులుగా ధరింతురు అంగి అంచులు పొడవు చేసి కొందురు విందులయందు అగ్రస్థానములను ప్రార్థనా మందిరములయందు ప్రధానాసనములను కాక్షింతురు అంకటి వీధులలో వందనములను అందుకొనుటకును బోధకుడ అని పిలిపించుకొనుటకును వారు తహతగలాడుచు ఉన్నారు మీరు బోధకులు అని పిలిపించుకొనవలదు ఏలైనా మీకు బోధకుడు ఒకడే మీరందరూ సోదరులు ఈ లోకమున మీరు ఎవరిని గాని తండ్రి అని సంబోధింపవలదు మీ తండ్రి ఒకడే ఆయన పరలోకమందున్నాడు మీరు గురువులు అని పిలిపించుకొనవలదు ఏలైనా క్రీస్తు ఒకడే మీ గురువు మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలయును తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడును గాక ఆమేన్ ప్రియ సహోదరి సహోదరులారా అర్పణ సమయము ఈ పరిశుద్ధ బలిపీఠం మీద అప్పద్రాక్షర సమములు అలాగే మీ అందరి ప్రార్థన విన్నపాలను స్పాన్సర్షిప్ని కానుకగా అర్పించబోతూ ఉన్నాం మీరెక్కడ ఉన్న భక్తితో ఆత్మలు ఏగీభవించి ఈ అర్పణలో ప్రార్థనలో ఉండండి అంకితమో ప్రభు అంకితమో ప్రభు అంకితమో నీ సేవలో నా జీవితం నీ సేవలో నా జీవితం చేకొనుము మోదముతో చేకొనుము మోదముతో కానుకగా నా సర్వము కానుకగా నా సర్వము అంకితము ప్రభు అంకితము అంకితము ప్రభు అంకితము సహోదరి సహోదరులారా మనము అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అనుటలా ప్రార్థించుదము ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక ప్రేమన సహోదరి సహోదరులారా ఈ పరిశుద్ధ బలిపీఠం మీద ఈనాడు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి టి అనిల్ జోసెఫ్ రెడ్డి టి సంధ్యారాణి టి మేరీ శ్రేయ టి ఫ్రాన్సిస్ రెడ్డి కుటుంబ సభ్యులను మనం అర్పిస్తూ ఉన్నాం అలాగే తుమ్మ విజయ్ కవిత రీనా అండ్ రాజ్ రియా ఫ్రమ్ న్యూజిలాండ్ వారి కుటుంబ సభ్యులను మనం అర్పిస్తూ ఉన్నాం అలాగే ఏర్వ రాజశేఖర్ రెడ్డి మోనిక అండ్ కృతిక్ష ఈ ముగ్గురు ఈ మూడు కుటుంబాలను మన కానుకగా అర్పించి ప్రార్థన చేద్దాం అలాగే ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించిన కుటుంబ సభ్యులు ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొంటున్న మీ అందరి ప్రార్థనలను తల్లి మరియా మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుకుంటూ మనము సమర్పిస్తాం నేను మీకోసం ప్రార్థిస్తూ ఉండగా చేతులు జోడించి మాతో ఏకీభవించి ప్రార్థనలో ఉండండి కృపగల దేవా ఈ శనివారం తల్లి మరియా మోక్షరాణి పండుగ కొనియాడుతూ ఉండగా మీ
కుమారుడని యేసు క్రీస్తు కల్వరి శిలువ యాగబలిని జ్ఞాపకముంచుకుంటూ మేము అప్పద్రాక్ష రసములు ఈ బలిపీఠం మీద కానుక అర్పిస్తూ ఉన్నాం. ఈ కానుకలతో పాటు ఈనాటి స్పాన్సర్ చేసినటువంటి కుటుంబాలను, బలిని పెట్టించిన వారిని, ఆన్లైన్లో వేలాది మంది ఈ మాసంలో పాల్గొని ఆరాధనలో పాల్గొని నీ వాక్యాన్ని వింటున్న వారిని కూడా మేము అర్పిస్తూ ఉన్నాం. ఎంతోమంది మా ప్రార్థన సహాయం కోరి ఉన్నారయ్యా. 360 కుటుంబాలు ఎడతెగగా రోజు ప్రార్థన చేస్తూ ఉన్నారయ్యా. వారందరి విన్నపాలను, వారందరి కోరికలను ఇదిగో నీ పరిశుద్ధ సన్నిధిలో మేము సమర్పిస్తూ ఉన్నాం. ఒక్కొక్కరి విశ్వాసాన్ని బట్టి, వారి అర్హతలను బట్టి, యోగ్యతను బట్టి, వారు ఇచ్చినటువంటి కానుకలను బట్టి, వారి విశ్వాసాన్ని బట్టి ప్రభువా, వారు ఎక్కడ ఉన్నా వారిని దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. నీ నామం పేరిట చెంపుడు నీళ్ళు ఇచ్చిన దానికి ప్రతిఫలం తప్పదని వాగ్దానం ఇచ్చిన దేవుడు నీవే. దేవా, ఈ బిడ్డలందరూ కూడా నీ వాగ్దాన ప్రకారం 7 రెట్లు ప్రతిఫలము పొందుదురుగాక. ఇక్కడ అర్పించు ఈ ప్రార్థనలు మీ దూతలు పరలోకమందున్న ఆ దేవుని సన్నిధికి తీసుకుని పోవునుగాక. ఆమేన్. ఈ పరిశుద్ధ బలిపూజ యోగ్యత ద్వారా మా ప్రార్థన సహాయం కోరిన వారందరూ, మరి ముఖ్యంగా కరోనా మహమ్మారికి గురి అయి చికిత్స పొందుతూ హాస్పిటల్లో, ఇంటిలో మరణ భయముతో జీవిస్తున్నటువంటి వారందరికీ స్వస్థతను అనుగ్రహించి మా దేశాన్ని, మా కుటుంబాలను ఈ మహమ్మారిని సంరక్షించమని ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసు క్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఏలిన వారు మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక, మీ మనస్సులను మీ ప్రార్థనలన్నిటినీ ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియునాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారిని యేసు క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటును మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. ఈ దినము తల్లి మరియ మోక్షరాణిగా కొనియాడుచుచు మిమ్ము స్తుతించి మహిమపరచుట శ్రేయస్కరము. ఆమె పరిశుద్ధాత్మ ప్రభావము వలన మీ జనత యొక్క స్తుతిని గర్భమున మోసను, తన కన్యత్వమును చెడకుండా లోకమునకు నిత్య జ్యోతిని ఇచ్చును. వారే మా ఏలిన వారిని యేసు క్రీస్తు ప్రభు. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచు ఉన్నారు, అధిపతులు ఆరాధించుచు ఉన్నారు, శక్తివంతులు వణకుచు ఉన్నారు. పరమండలి వందలు దళవందులను, ఆనంద పరవశులను, భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉత్పొంగుచు నీ స్తుతులను పాడుచు ఉన్నారు. వారులతో మా స్వరమును ఏకము చేసి దీనభావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేం చేయు వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ప్రియులారా, మీరు ఎక్కడ ఉన్నా పరిశుద్ధాత్మ ప్రభావం కోసం మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నోటిని, నాలుగును అదుపులు పెట్టడానికి, అబద్ధాలు ఆడకుండా మంచి మాటలు మాత్రమే మాట్లాడటానికి పరిశుద్ధాత్మ అనుగ్రహించు ఇంద్రియ నిగ్రహణ శక్తి కావాలని మీరు ప్రార్థన చేయండి. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంత మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివి కుమారుడును మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిన్ను నిరంతరము పిలుచుచు ఉన్నారు. ఈ కానుకలను మీ సమక్షమునకు తెచ్చియున్నారు.
మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఏ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చులను మీకు నెరవేర్చుచున్నా. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రంచి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని భుజం పొడో ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్నా శరీరము. నా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసునాథుని దివ్య శరీరమా సాష్టాంగపడి మిమ్మను ఆరాధించుచున్నాము. విధముగని భోజనానందరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏవైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై శిలువలో ధారమోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చే శిలువ మీద కొట్టబడి చిందబోసిన యేసునాథుని దివ్య రక్తమా సాష్టాంగపడి మిమ్మను ఆరాధించుచున్నాము. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, యేసుక్రీస్తులో పాటల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమసుకి అప్పమును రక్షణ పాత్రమునికి సమర్పించుచున్నాం. మీ సముఖమును మోకరించి ఈ శనివారం నాడు ఈ పరిశుద్ధ బలిని తల్లి మరియ మోక్షరాణి పండుగ నాడు అర్పించటానికి మమ్మందరినీ పాత్రలు చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములు పాలేవారుగా మమ్ము పరిశుద్ధాత్మతో అభిషేకించి ఆ తల్లికి తగిన బిడ్డలుగా మమ్మల్ని నడిపించమని ప్రతి మాలకొనుచున్నాం. ఏలినవారా,
ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, తుమ్మా బాలా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠగణ్యులను, మీ సేవకులు సేవకులందరినీ మీకు సాక్షిగా నడిపించమని ప్రతిమాల కొనుచున్నాం. ఉత్థాన మగుదమును ఆ నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు ఈ లోకముని విడిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. మరి ముఖ్యంగా దేవా, కరోనా మహమ్మారి వలన చనిపోయిన వారందరి ఆత్మలపై కనికరించి వారిని అక్షయ సౌభాగ్యమునకు వారసుగా చేయమని ప్రార్థిస్తున్నా. ఈ పరిశుద్ధ బలిపూజ పెట్టించి స్పాన్సర్షిప్ చేసిన వారి, ఈ మాసంలో పాల్గొంటున్న వారి, మా టీం మెంబర్స్ అందరి కుటుంబాలలో మరణించిన ఆత్మలందరికీ నిత్య విశ్రాంతి దయచేయండి. ఉద్ధరించిన స్థలము నుండి ఆత్మలను విడిపించి వారి పాపములు కరుణతో మన్నించి నీ సన్నతికి వారసులుగా చేయమని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభువా, ఈనాడు స్పాన్సర్ చేసినటువంటి టి అనిల్ జోసెఫ్ రెడ్డి, టి సంధ్యారాణి, టి మేరీ శ్రేయ, టి ఫ్రాన్సిస్ రెడ్డి కుటుంబాన్ని, తుమ్మా విజయ్, కవిత, రీనా అండ్ రియా కుటుంబాన్ని, ఏర్వా రాజశేఖర్ రెడ్డి, మౌనిక అనే కృతీక్ష కుటుంబాన్ని జ్ఞాపకం ఉంచుకుని ఏ ఉద్దేశం కోసం ఈ బలిని వారు స్పాన్సర్ చేసి ఉన్నారో ఆ కార్యని నామంలో జరుగునుగాక. ప్రభువా, 360 మా ప్రార్థన కుటుంబ సభ్యులను జ్ఞాపకం ఉంచుకోండి. ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ చేయటానికి మాకు ఎవరైతే సహాయం అందిస్తూ ఉన్నారో, పాటలు పాడుతూ ఉన్నారో, మ్యూజిక్ వాయిస్తూ ఉన్నారో, ఆల్టర్ డెకరేషన్ చేస్తూ ఉన్నారో, రకరకాల సహాయం అందిస్తూ ఉన్నారో, వారందరినీ కుటుంబాన్ని కూడా నిరంతరం కాచి కాపాడి సంరక్షించి మా ఈ జీవిత యాత్ర మేము ముగించినప్పుడు మీ వాగ్దాన ప్రకారం మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధికి వారసులుగా చేయమని ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. నాతో కలిసి రెండు చేతుల పైకి లేపి బిడ్డలారా, ఈ త్రిత్విక సర్వేశుని స్తుతించి పాడదాం. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పరిశుద్ధాత్మతో ఏకమై ఉండు మీ యుగ యుగములు గౌరవా మహిమలు మీకే నిరంతరము కలుగునుగా. రెండు చేతుల పైకి లేపి వాక్యములు మనం అలగించినట్లుగా, సైతాను కాదు మన తండ్రి, అబద్ధాలాడేవాదు కాదు మన తండ్రి, కానీ మన తండ్రి పరలోకమందు ఉన్నాడు. ఆయన తగిన బిడ్డలం మనమని, అసత్యం పలికే వాళ్ళం మనం కాదని రెండు చేతుల పైకి లేపి ఈ నిర్ణయం తీసుకుంటూ ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక, నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఏలినవారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము,
మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన ఈ మాసంలో పాల్గొన్న ఈ బిడ్డలందరినీ, మా టీం మెంబర్స్ అందరినీ, స్పాన్సర్షిప్ చేసిన వారిని సకల కీడల నుండి, అబద్ధ సాక్ష్యముల నుండి, అబద్ధాల నుండి, నోటిని అదుపులో పెట్టుకోలేక, ఇంద్రియ నిగ్రహణ శక్తి లేక సైతాను చేపిస్తున్న సకల పాప బంధకాల నుండి వీరిని విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ మోక్షానందమును మా రక్షకుడు అయిన యేసు క్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానం మీ కొసుకొచ్చున్నాను అని మీ అపోస్తలుడు వచించిన ప్రభు యేసువ, మా పాపములను, మా బలహీనతలను ఈ నోటి ద్వారా మేము చేసిన సకల అబద్ధాలను, పాపములను పాటింపక ఈ బిడ్డలు చేసిన అర్పణలను, వారి విశ్వాసమును, నీకు సాక్షిగా జీవించటానికి వారికి ఉన్న మంచి మనస్సును కటాక్షము. మీ చిత్త ప్రకారం వీరందరికీ, వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో ఫలమును బట్టి చెట్లను అర్థం చేసుకోవచ్చు అని మనకు బోధించిన క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు మేము పాత్రులను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసు క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. యావి కుమారుడు ఈనాడిచ్చిన తననే భోజముగా, యావి దేవుడు ఆనాడిచ్చిన మన్నా భోజముగా, యావి కుమారుడు ఈనాడిచ్చిన తననే భోజముగా. పరమును చేచుటలో యావి దేవుడు ఆనాడిచ్చిన మన్నా భోజముగా, యావి కుమారుడు ఈనాడిచ్చిన తననే భోజముగా, యావి దేవుడు ఆనాడిచ్చిన మన్నా భోజముగా, యావి కుమారుడు తననే భోజ్యముగా. ప్రార్థించుదము. ప్రభువైన దేవా, మానవ రక్షకుడుగా నీకు మాకు ప్రసాదించిన యేసుక్రీస్తుకు తల్లిగా,
నజరేతులో పుట్టి పెరిగిన మరియమ్మను నువ్వు ఎన్నుకుంటేవి. ఆమెను మోక్షరాణిగా మహిమలతోనూ కిరీటముతోనూ అలంకరించి యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి సకల మానవాళికి ఒక మధ్యస్థ ప్రార్థనా వీరులుగా నీవు చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈనాడు ఆమె ప్రార్థనా సహాయం కోరుకుంటూ మోక్షరాణి పండుగ కొనియాడుతున్న ఈ బిడ్డలందరూ కూడా ఆమె ప్రార్థనా సహాయం పొందుదురుగాక. ఆమేన్. ఈనాడు పరిశుద్ధ బలిభోజనం స్పాన్సర్ చేసినటువంటి 3 కుటుంబాలను, మాస పెట్టించినటువంటి వారందరినీ ఆ తల్లి మరియమ్మకి అంకితం చేస్తూ ఉన్నాం. నజరతిలో త్రిత్వయిగా దేవుని యొక్క ఏకై కుమారుడు పెరిగినటువంటి ఆ నజరత్ కుటుంబంలో ఆ ఇంటికి తల్లిగా ఆమె ఉండినట్లు ఈ బిడ్డల కుటుంబాలన్నిటిలో కూడా ఒక తల్లిగా ఆమె నివసించునుగాక. ఆమేన్. ఈ బలిలో పాల్గొన్న ఈ బిడ్డలందరినీ వారి ప్రార్థనలు మీ దివసన్నిధికి చేరినట్లుగా చేయమని ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి పడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక, సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మంతరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడి సంరక్షించి నడిపించును గాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో క్రీస్తు సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సహోదరి సహోదరులు మీ అందరికీ విషయ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్. తల్లి మరియ మోక్షరాణి పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈనాడు ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసడానికి సహాయం అందించినటువంటి టి అనిల్ జోసెఫ్ రెడ్డి, టి సంధ్యారాణి, టి మేరీ శ్రేయ అండ్ టి ఫ్రాన్సిస్ రెడ్డికి, తుమ్మ విజయ్ అండ్ కవిత, రీనా రియా కుటుంబానికి, ఎరువ రాజశేఖర్ రెడ్డి అండ్ మోనిక అండ్ కృతిక్షకి డివైన్ మర్సీ సెంటర్ తరపున బెన్నీ ఫాదర్ మీకు థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాం. మీ స్పాన్సర్షిప్ వలన వేలాది మంది దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు, ఆరాధనలో పాల్గొంటున్నారు, మాసంలో పాల్గొంటున్నారు. దేవుడు మీకు తగిన ప్రతిఫలం ఇచ్చి దీవించునుగాక. మీరెప్పుడూ మా ప్రార్థనలో ఉంటారు. ప్రియులారా, ఈ యొక్క ఆన్లైన్ ప్రోగ్రామ్ని SVDINH యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేమిక్కడ యూట్యూబ్లో ఈ ప్రోగ్రాం విడుదల చేయగానే వెంటనే మీకు అలర్ట్ వస్తుంది. మీరు ఖచ్చితంగా ఒక్క ప్రోగ్రాం కూడా మిస్ అవ్వకుండా మీరు చూడగలుగుతూ ఉన్నారు. అలాగే నాలుక నొప్పి వంటిది అనేటువంటి ఈ అంశము ఈరోజు అయిపోలేదు. రేపు రాబోయే దినాలలో దీని యొక్క 2వ భాగాన్ని 3వ భాగాన్ని మనం వినబోతూ ఉన్నాం. ఖచ్చితంగా రేపు వాక్యాన్ని వినండి, ఆరాధనలో పాల్గొండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.
నీవు మరియా చల్లని మాతవమ్మ జీవితయానములో మమ్మ జననీ ఓ మరియా చల్లని మాతవమ్మ జీవితయానములో మా తోడుగ నిలువు మమ్మ తమునాలో స్మరింతు మధురమణి ప్రేమా ఎడబాయని నీ కరుణా ఎడబాయని నీ కరుణా జననీ ఓ మరియా చల్లని మాతవమ్మ మాతవమ్మ జీవితయానం